हाय फ्रेंड्स, वेलकम बैक टू द बहुशराज 2020 चैनल। ई रोज़ डिफरेंस बिटवीन लीनियर एंड नॉन लीनियर डेटा स्ट्रक्चर्स గురించి మనం తెలుసుకోబోతున్నాం। లీనియర్ డేటా స్ట్రక్చర్ అండ్ నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్స్ గురించి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను। లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే ఏంటి? ఎవ్రీ ఐటమ్ ఈజ్ రిలేటెడ్ టు ఇట్స్ ప్రీవియస్ అండ్ నెక్స్ట్ ఐటమ్। ఒక ఐటమ్ అనేది ఓ డేటా ఐటమ్ అనేది నెక్స్ట్ ఐటమ్తో కానీ దాని ప్రీవియస్ ఐటమ్స్తో కానీ కనెక్ట్ అయి ఉంటుంది। ఎవ్రీ ఐటమ్ ఈజ్ అటాచ్డ్ విత్ మెనీ అదర్ ఐటమ్స్। ఇక్కడ ఒక డేటా ఐటమ్ అనేది మెనీ డేటా ఐటమ్స్తో కనెక్ట్ అయి ఉంటుంది। డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ లీనియర్ సీక్వెన్స్। ఇదనే దీని యొక్క డేటా అనేది ఒక సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉంటుంది। డేటా ఈజ్ అరేంజ్డ్ ఇన్ నాట్ సీక్వెన్స్। ఇది ఒక సీక్వెన్స్ అనేది దీనికి ఉండదన్నమాట। డేటా ఐటమ్స్ కెన్ బి ట్రావర్స్డ్ ఇన్ ఏ సింగిల్ రన్ను। సింగిల్ రన్లో ఇది డేటా అనేది యాక్సెస్ చేసుకుంటుంది। ఇది సింగిల్ రన్లో డేటా అనేది యాక్సెస్ చేసుకోలేదు। డేటా కెన్ నాట్ బి ట్రావర్స్డ్ ఇన్ ఏ సింగిల్ ఐటమ్। లీనియర్ డేటా యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే యారేస్, స్టాక్స్, లింక్డ్ లిస్ట్, క్యూస్. నాన్ లీనియర్ యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ట్రీస్, గ్రాఫ్స్. లీనియర్లో ఇంప్లిమెంటేషన్ అనేది ఈజీగా ఉంటుంది, నాన్ లీనియర్లో ఇంప్లిమెంటేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది। అంటే మనకి ఇంప్లిమెంటేషన్ ఈజీగా ఉంటుంది, లీనియర్లో ఈజీగా ఉంటుంది, నాన్ లీనియర్లో ఇంప్లిమెంటేషన్ అనేది డిఫికల్ట్గా ఉంటుంది।